దేవుని మీద భక్తి ఉన్నోళ్ళు ఏం చేస్తారు, కొందరు పట్టుబట్టలు కొంచబోతారు, కొందరు బంగారం ఏంటి అపజెప్తారు, ఇంకొందరు అలా టాలెంట్తోని ఏదన్నా ఇచ్చంతరమైన కానుకలు చేసి కొంచబోతారు. ఇట్లా ఎవరు తోచినట్లు వాళ్ళు కానుకలు కొంచెమయ్యి వాళ్ళ భక్తిని సాటుకుంటారు. కానీ ఒక ఆడ గుళ్ళె పనిచేసే పంతులు రాముని మీద ఉన్న భక్తిని ఇగో గిట్లా సాటుకున్నాడు చూడుర్రి. పంతులు చేసిన కానుక ముచ్చటేందో అటెంక చెప్పుకుందాం గాని ముందుగానైతే గీడ గుళ్ళె అయ్యవార్లు పూజలు చేస్తూ రూవో పాలి రాములోరికి దండం పెట్టుకోర్రి. పెట్టుకున్నారు కదా, ఇక అసలు ముచ్చట్లా గోదాం. ఇక గీడ పూజలు చేసిన పంతులు పేరు చక్రవర్తి ఆచార్యులు. జోగులాంబ గద్వాల జిల్లా ఆయుజ మండలంలో ఉన్న తుప్పత్రల అనే ఊళ్ళో ఉంటాడు. అదే ఊళ్ళో ఉన్న గుళ్ళె పంతులు గీనే. అంతేకాదు, ఈ పంతులు రాముల వారికి పెద్ద భక్తుడట. గా భక్తితోనే రాములోరికి ఏదన్నా కొత్తగా ఇచ్చంతరం ఉండేది తయారు చేయించాలని అనుకున్నాడట. అట్లా 10 ఏండ్ల సంధి తిప్పలవాడి బియ్యపు గింజల మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాస్తున్నాడట. రాసిన గా బియ్యం గింజల్ని కొంచెమై రాములోరి కళ్యాణం అయ్యేటి శ్రీరామ నవమి నాడు అక్షింతల లెక్క గుడికిస్తాడట. నిరుడు లెక్కనే గీతాప కూడా అట్లే చేసిండు. అట్లా బియ్యం గింజల మీద కెచ్ పెన్నుతోని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని రాసిండట. 1-2 కాదు, ఏం తక్కువ 33,000 గింజల మీద రామనామం దిద్దిండు పంతులయ్య. ఇక అన్నిటినీ ఒక్కతాన పోస్తే ఓ పెద్ద కుప్పనే అయ్యింది. మరి గట్లెందుకు రాసినావు పంతులు అని అడిగితే, సరే సీతారాములు వారి నామాన్ని లెక్కించినటువంటి ఈ బియ్యపు గింజలను భద్రాచలానికి 10,000 బియ్యపు గింజల్ని పంపిస్తూ, మరి అట్లాగే కోదండరామస్వామి దేవాలయముకి కూడా ఇక్కడ 10,000 పంపించడం జరుగుతూ ఉంది. దగ్గరలో ఉన్నటువంటి ఉత్తనూరు వెంకటేశ్వర స్వామికి కూడా ఈ బియ్యాన్ని పంపిస్తూ తుపత్రాల గ్రామంలో 10,000 బియ్యపు గింజల్ని ఆ సీతారాముల అక్షితలలో కలుపుతూ ఆ యొక్క అక్షితల్ని స్వామివారి కళ్యాణంలో వాడుతూ గదన్నట్లు ముచ్చట. ఆయన బియ్యం గింజల మీద పేర్లు రాయాలంటే జర్రంత కాదు, శానం ఓపికనే ఉండాలి. ఆ సొంటిది 10 ఏళ్ల సంధి ఇట్లా పేరు రాసుకుంటూ వస్తున్నాడంటే పంతులుకున్న ఓపికకు ఆయన భక్తికి ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా. ఏమంటారు?